ಪದ್ಭ್ಯಾಂ ಶುಭೇ ಜೋಭನೆ ಮಂಗಲೇ ಮುಹೂರ್ತೆ ಅತ್ರ ಪೃಥಿವ್ಯಾಂ ಜಂಬೂದ್ವೀಪೆ ಭಾರತವರ್ಷೆ ఒక్కసారి మగవాళ్ళందరూ కూడా ముక్కును పట్టుకొని ప్రాణాయామం చేయండి. షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ భవనామ వక్త్రాభ్యా పారిషద్యా పరశ్యదం సర్వేభ్య శ్రీ వైష్ణవేభ్యో వచ్చినటువంటి చెవిని తాకండి. అనురాగ్ నామధేయ హర్షిత్ నామధేయ శ్రీరా కుటుంబానాం సాబాంధవాశిన గోత్రోద్భవస్యాద శ్రీ శ్రీనివాస స్వామి శ్రీమలఖిలాండకోటి బ్రహ్మాండ నాయక దేవదేవస్యాగత్మిన శ్రీమలఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీ భూనిరాజ మేధలక్ష్మీ వెంకటేశ్వర స్వామిన ప్రాచ్యాంతిషే వాసుదేవో మాధ్యేతాత్ దక్షిణస్యాంతిషే కోరిక రామ్ చేస్తాడు పని, సర్పంచ్ చాలా పని చేస్తున్నారు, మీ గ్రామ యువకులు ప్రజలు ఆయన యొక్క సపోర్ట్ ఇచ్చి ప్రతిదానికి ఆయన ముందు నిలబడి మీ యొక్క హెల్ప్ చేయాలని నేను కోరుతాను. Thank you.
ఈరోజు ఉండల్వై మండలంలోని మల్లాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవానికి మేము రావడం జరిగింది. ఇది గత వారం రోజుల నుండి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు రథోత్సవము, నిన్న కళ్యాణం కూడా ఇక్కడ జరగడం జరిగింది. రేపు మళ్ళా ఎల్లుండి కూడా నాగవెళ్ళి ఉంది. ఇట్లాంటి కార్యక్రమానికి మేము కూడా పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గ్రామ ప్రజలు కూడా అధికంగా పాల్గొని ఈ సేవలో వాళ్ళు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ వెంకటేశ్వర స్వామి అందరికి కూడా మంచి ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మల్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలు గత 120 సంవత్సరాల నుంచి దాదాపుగా కన్నుల పండుగగా చక్కగా మనం అందరము కూడా అందరి కృషితోటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు శ్రీ భూనీలా సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 5వ రోజు సాయంత్రము విశేషంగా రథోత్సవం జరుపుకుంటున్నాము. అనగా ఆ రథంలో స్వామివారిని పెట్టుకొని ఈ యొక్క ఆలయం చుట్టూ చక్కగా తిరగడం అని అర్థం. అలా ఈరోజు రథోత్సవం అనే కార్యక్రమానికి మనం పోవడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఇట్టి కార్యక్రమాన్ని తిలకించడానికి చూడటానికి ఈ యొక్క గ్రామం మల్లాపూర్ గ్రామమే కాకుండా చుట్టూ ఉన్న అనేక గ్రామాల నుండి విశిష్ట అతిథులు, గ్రామంలో ఉండేటువంటి భక్తులు, ప్రజలు అందరూ కూడా పాల్గొంటారు. కలిసికట్టుగా పట్టుదలతోని ఈ యొక్క దేవుని యొక్క కార్యక్రమాలు జరుపుకున్నాము. ఈరోజు రథోత్సవం కాబట్టి గ్రామ ప్రజలందరము ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. కాబట్టి ఇంతే నా యొక్క విశేషములు. దేవునికి నమస్కారములు. నమో వెంకటేశాయ.